నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తును అధికారికంగా ధృవీకరిస్తూ జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ పేరున ప్రకటన విడుదల చేశారు. ఎన్డీఏ కుటుంబంలో చేరాలన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు నడ్డా ట్వీట్ చేశారు. మోడీ నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన దేశ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బీజేపీ, జనసేన పొత్తులో ఎన్నికలకు వెళుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరమన్నారు చంద్రబాబు. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవటానికి కేంద్రంతో కలిసి ఉండాలని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నామన్నారు. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దని, సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి, స్పష్టత వచ్చింది. పోటీ చేసే స్థానాలపై మరో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో నిర్వహించే మూడు పార్టీల ఉమ్మడి బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెప్పారు. ప్రధాని షెడ్యూల్లో మార్పులు ఉంటే 18న సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు ఇస్తున్నామని, ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందో 2 రోజుల్లో ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక, కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలామందితో మాట్లాడారు. ఇక్కడి నుంచి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకిచ్చి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు, వాటికి సంబంధించినటువంటి విషయాలు, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజలలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయటానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండటానికి
పొత్తులు అవసరం అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది. ఆ భావనకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ మూడు పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ బాబు గారు చెప్పారు. అదే మేము కన్వే చేయడం. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగ్గు